తీసుకోమచ్చా, ఇవన్నీ జోకు. యో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మ్యూజిక్ ఇస్ గుడ్ ఫర్ హెల్త్ అని అంటారు, కానీ మనం మాట్లాడకపోయే సింగర్ సింగింగ్ వింటే చాలు హార్ట్ అటాక్ వచ్చి సచ్చిపోయిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఈవెన్ ఎవరైనా సూసైడ్ చేసుకోవాలంటే వీడి పాడిన పాట వింటే చాలు. అది దా సార్, అది దా స్టార్టింగ్ పాయింట్ ఫర్ వారియసు. జారు జారు బండ మీద జామురా తిరి ఓ గంద సిరి వనమాలి, జోరు జోరు చాదిరాటలాడిపో కిరి ఓ గంద సిరి వనమాలి. సడన్ గా ఫోన్ స్పీకర్ పాడైపోయిందని కంగారు పడకండి, అంటే మన సింగర్ సింగింగ్ చేస్తున్నాడు అనమాట, సో అలాగే ఉంటుంది. వీడి చిన్నప్పుడు పాల డబ్బా వదులు రేకు డబ్బా మింగాడు అనుకుంటా, అంత అద్భుతంగా ఉంది వాయిస్. Now I am going to tell a moral story about the elephant and friends. In this story, the main character is the elephant, the monkey, the frog. రే, నువ్వు 10th క్లాస్ రా, నీకన్నా యూకేజీ పిల్లలు బాగా చెప్తారా, కనీసం ఒక స్టోరీ కూడా గుర్తు పెట్టుకోలేకపోతున్నావు చూడు. ఛీ, ఆ జంతువుని ఇమిటేట్ చేస్తున్నావు చూడు, పాపం రావి, వదిలేరా, వాటి మనోభావాలు దెబ్బతింటాయిరా, వదిలేరా. The fox, the bear, the tiger. One day the elephant wandered into the forest in search of friends. He saw a monkey on a tree. Will you be my friend? Asked the elephant. Replied the monkey, No, you are too big. You cannot swing from trees like me. Next, the elephant met a rabbit. Will you be my ఇంకోసారి స్టోరీస్ చెప్పకరా ప్లీజ్. చిన్న రిక్వెస్ట్, ఆ స్టోరీలో ఎలిఫెంట్ కొమ్ము ఉంది కదా, ఎక్కడ కుదిరితే అక్కడ పెట్టుకో. డియర్ వ్యూవర్స్, కింది స్థాయి వాళ్ళని నాకు స్టోరీ ఏం అర్థం కాలేదు, మీకేమన్నా స్టోరీ అర్థమైతే ప్లీజ్ కామెంట్ చేయండి. వీడు పాట పాడుతున్నాను కదూ, నేను ఇంకా చేతబడి చేస్తున్నాను అనుకున్నా, సారీ ఫ్రెండ్స్, ఇట్స్ మై ఫాల్ట్. ఒరిజినల్ పాట వింటే గూస్ బంప్స్ వస్తారు, కానీ నువ్వు పాట పాడుతుంటే మౌన్ కి మింగేయాలనిపిస్తుంది. నీ పాట విని ఆల్రెడీ యూటర్న్ తీసుకుని వెళ్ళిపోయిందిరా, ఇంకేమొస్తుంది. డీలో ఢిల్లీలో డీలో ఢిల్లీలో హీరో ఎవడో విలన్ ఎవడో జిందాగీలో, డీలో ఢిల్లీలో ఢిల్లో ఢిల్లో ఢిల్లీలో సెడ్డోడెవడో మంచోడెవడో బోలో బోలో. సింగర్స్ లైఫ్ కి మీరు కాబోయే విలన్ సార్, మీరు విలన్ మెటీరియల్ మీరు. లా హే 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 లే కొండల రాజు బంగారు కొండ కొండ. వీడి పాట సెలెక్ట్ చేసుకున్నందుకేనేమో సినిమా ఫ్లాప్ అయింది. సినుకమ్మ వాన సినుకమ్మ నేల సిన్న ఓయి సూడు బతుకమ్మ, మేఘాల దాగుండి పోకమ్మ ఆగ మేఘాల మీద నే రావమ్మ. ఇంత అద్భుతమైన గొంతు పెట్టుకుని అడిగితే ఏడొస్తాడు బ్రో, అలిగి వెళ్ళిపోతాడు. ఈ అద్భుతమైన సింగర్ ఇన్స్టాగ్రామ్ బయో చూడండి ఒకసారి. అమ్మ నాన్న అమ్మమ్మ ఆకాశ గ్రామదేవత ఆల్ గాడ్ స్పెల్లింగ్ ఏంట్రా, ఈ వీరేష్ టీచర్స్ రిలేటివ్స్ ఆర్ మై వరల్డ్. ఇంకా స్పేస్ ఉంటే వీడి పాడిన పాటలు కూడా పెట్టేవాడేమో. వీడి పాట వింటే ఒరిజినల్ సాంగ్ మీద ఇంట్రెస్ట్ అవుతుంది వినడానికి, కానీ ఏ మాట కా మాట, కానీ నీ గొంతులో ఏదో ఉందిరా, ఏంటి రేక డబ్బానా. సైకో స్పెల్లింగ్ ఎస్ఐసిఓ సైకో. నువ్వు గూగుల్ సర్చ్ చేస్తావు ఎప్పుడన్నా, ఏమన్నా సర్చ్ చేస్తాను సైకో స్పెల్లింగ్ చూడు. ఈ మధ్య మార్చారు బ్రో యాంకర్, నువ్వే అప్డేట్ గా లేకుంటే ఎలా బ్రో, బేసిక్ బేసిక్ నాలెడ్జ్ లేదు యాంకర్లకి, అదే ఉంటే వాడిని ఎందుకు ఇంటర్వ్యూ చేస్తారులే. ఇదే పాట గణేష్ మండపం ముంగట పాయినావు అనుకో,
తొమ్మిది రోజులు కూసోవలసిన గణేష్ మూడు రోజులకే నిమజ్జనం అవుతుందిరా. ఇదేముంది ఇంకా సార్ గారు ఒక పాట కూడా పాడారు, అది కూడా వినండి. మామిడి పండు తీయగున్నది కాకరకాయ. ఇదేం లిరిక్స్ రా, ఇంకా చెప్పరా కోల్గేట్ పేస్ట్ తీయగుంటది, డాబర్ రెడ్ పేస్ట్ కారంగా ఉంటదని. లిరిక్స్ రాసాడా లేకుంటే ఫుడ్ టేస్ట్ ఏమైనా చేస్తున్నాడా? అదంతా పక్కన పెడితే వీడేటి గాల్లో తాలింపేస్తున్నాడు. కరెంట్ ఉంటేనే వెలుగు ఉంటది, కరెంట్ లేకపోతే లిటరల్లీ ఏదైనా కొత్త లిరిక్ ఉంటుంది అనుకున్నా. బట్ మామిడి పండు తీసేసి కాకరకాయ తీసేసి కరెంటు వెలుగు పెట్టిండు, తమనన్న ఇన్స్పిరేషన్ అనుకుంటా. జనరల్గా నేను ఇంత హార్ట్ బ్రేక్ అవ్వను, బట్ చాలా స్ట్రాంగ్గా ఉంటాను. ఎన్నో ఎదుర్కొన్నాను లైఫ్లో, ఇది చాలా బాధ వేసేసింది. వాడికి పని ఇస్తే వాడు మాకు ఈ పని చేస్తాడని మాకు అనుకోలేదు. శివ ఇప్పుడు 10th క్లాస్. ఇప్పుడు తనకు తెలియదు ఒరిజినల్ సాంగ్ని చెడదొబ్బుతున్నాడని, వాడి రీల్స్ వల్ల జనాలకు డిప్రెషన్లోకి వెళ్తున్నారని. మనందరం కలిసి తెలియజేద్దాం. మీరు చేయవలసిన సహాయం కేవలం ఈ వీడియోకి లైకు, ఒక కామెంటు పడేయండి. సో వీడియో ఇక్కడితో ఎండ్ చేసేద్దాం, మళ్ళీ కొత్త వీడియోలు కలుద్దాం. అంటిల్ దెన్ బై. ఎందుకురా నా లైఫ్లోకి వచ్చావు, నాకు దూరం అయ్యో, నువ్వు కావాలరా, నువ్వు నాకు కావాలి. ఐ లవ్ యూ రా, ఐ లవ్ యూ సో.